నరేంద్ర మోడీ ఒక మాట అన్నారు భగవంతుడే నాతో పెట్టిచ్చాడు అని అంటే అంత గట్టిగా క్లెయిమ్ అంటే మీలాంటి వాళ్ళ పేరు చెప్పనందుకు మీకు కోపం వచ్చింది ఆయన మీద నాకు ఎవరి మీద కోపం లేదు వీళ్ళందరూ తుచ్చ రాజకీయ నాయకులు వాళ్ళ మీద ఎందుకు మేము మహిళల హక్కుల కోసం ట్రోల్ అవుతారు ఇక ట్రోలింగ్ నాకేం కొత్త కదా కానీ వీళ్ళేంటండి వీళ్ళ బతుకులేంటి వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి మహిళల హక్కుల కోసం ఈ దేశంలో మహిళా ఉద్యమాలు నేనే కాదు పిఓడబ్ల్యూనే కాదు ఎంతోమంది పోరాడితే వచ్చాయి ఆ హక్కులు ఏ రాజకీయ పార్టీలు చేయలే ఇందిరమ్మ పద్దెనిమిదేళ్ళు ఏళ్ళు ప్రధానిగా ఉండి కూడా మహిళల కోసం నేను చెప్పాను కదా వాళ్ళ కొడుకు ఉమెన్ రిజర్వేషన్ బిల్ తెచ్చాడని మరి ఆమె ఏం చేసింది ఆమె ఒకటే టువర్డ్స్ ఈక్వాలిటీ అనే డ్రాఫ్ట్ యుఎన్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో డెబ్బై ఐదులో అంతర్జాతీయ మహిళా సంవత్సరం ఆ డ్రాఫ్ట్ని తీసుకొచ్చి కొంత ప్రయత్నాలు చేసింది తప్ప అంటే అదే అది యూఎన్ డిక్లరేషన్ తప్ప ఆమె పద్దెనిమిది ఏళ్ళు మహిళల కోసం ఏమీ చేయలేదు వాళ్ళ కోడికన్నా చేశాడు వాళ్ళ కోడలన్నీ ఇంత చేసింది కానీ ఆమె ఏం చేయాల కాబట్టి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం మాకేం అవసరం అండి అనవసరంగా ఎందుకు మాట్లాడతాం ఉన్న వాస్తవాలని చరిత్రని ఆధారాలతో సహా మాట్లాడతాం చలో ముందు మనం మహిళా రిజర్వేషన్ కొద్దాం ఇక ఏం చేశారు చూడండి ఇది చాలా ముఖ్యం మన ప్రేక్షకులకు కానీ జనాలకు తెలియాల్సింది ఇరవై ఏడేళ్ళుగా ఏ బిల్లు మీద జరగనన్ని వింత నాటకాలు విచిత్ర నాటకాలు అసలు బూటకపు నాటకాలు ఈ బిల్లు మీద జరిగింది అన్ని చెప్తా అసలు బిల్లు పార్లమెంట్లో తొంభై ఆరులో పెట్టినారు కదా ఎవరికి ఇష్టం లేదు కాంగ్రెస్ పెట్టిన కాంగ్రెస్ కి ఇష్టం లేదు ప్రతిపక్ష పార్టీలకు ఇష్టం లేదు పెట్టిండ్రు గంతే ఇక ఇక అక్కడ నుంచి మీరు చూస్తే రెండు వేల నైన్టీ నైన్ నెక్స్ట్ ఎన్నికలు నైన్టీ నైన్ తొంభై తొమ్మిది ఎన్నికల్లో అసలు మహిళా బిల్లుని ఎజెండా మీదకి తీసుకొచ్చి పార్లమెంట్లో ఆమోదించాలనే ప్రధాన నినాదంగా తేవాలని మేమందరం చాలా డిమాండ్ చేసాం ఎందుకంటే అప్పటికి మూడేళ్ళ నుంచి పడుంది కదా బిల్లు ఇక బుట్ట దాఖలైంది బిల్లుకు మోక్షం కలిగించండి అని మాట్లాడుతూ తొంభై తొమ్మిది ప్రధాన ఎజెండాగా తీసుకోవాలని చెప్పాం అది దేశవ్యాప్తం చక్రాము అంటే ఏదో పిఓడబ్ల్యూ అనుకోకండి ప్రతిదీ కూడా ఈ దేశవ్యాప్త మహిళా సంఘాలు ఉద్యమాలకు సంబంధించిన చరిత్రని గుర్తుపెట్టుకోవాలి అదేదో వ్యక్తిగతంగా నేను క్లెయిమ్ చేసుకునేది కాదు సో తొంభై తొమ్మిదిలో ఇక యూపీఏ ప్రకటించేసింది ఎన్డీఏ ప్రకటించింది మాకే అధికారం వస్తే మేము మహిళా బిల్లుని తెస్తాం ఖచ్చితంగా ఇది ఇద్దరు ప్రకటించారు మీరు చూడండి నైన్టీ నైన్ ఎన్నికల మేనిఫెస్టోలు చూస్తే తెలుస్తుంది ఇంకా అసలు చూడండి తొంభై తొమ్మిది నుంచి ప్రధాన ఎన్నికల వాగ్దానంగా ఉంటుంది సగభాగమైన మహిళల ఓట్ల కోసం కానీ అధికారం పార్లమెంటులోకి వచ్చాక బిల్లు ప్రవేశపెట్టడానికి ధైర్యం చేయట్లేదు పెట్టిన ప్రతిసారి వీళ్ళు అదే గొడవ చేస్తారు ఇక్కడ ఏంటి ఇది కీలకం ఏంటి అంటే ఆ ముగ్గురు కూడా చూడండి మహిళా బిల్లు వచ్చినప్పుడే మాట్లాడుతున్నారు మిగతా అప్పుడు జనరల్ సవరణ కోసం చేయాలి కదా ఇక్కడ ఒక మాట మనం మాట్లాడుకోవాలి ఈ దేశంలో ఓబీసీలకి న్యాయం చేయడానికి బీసీలకి రిజర్వేషన్లు కల్పించడానికి కానీ వర్గీకరణ చేయడానికి కానీ మండల్ మండల్ కమిషన్ మండల్ అనే వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి సిఫార్సులు చేశారు మండల్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేసే ప్రయత్నం ఈ దేశ పాలకుల్లో ఎవరైనా నిజాయితీగా చేశారంటే అది సింగ్ గారు విపిసింగ్ హయాంలో మండల్ కమిషన్ సిఫార్సులని అమలు చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది కానీ ఈ దేశంలో కరడు కట్టినటువంటి కుల వ్యవస్థ ఆధిపత్య కుల వ్యవస్థలు అంటే ఇవాళ బీసీ జనగణన జరగకపోవడానికిను బీసీలకి హక్కులు రాకుండా చేయడానికి మహిళా హక్కులు రాకుండా చేయడానికి ఈ దేశంలో కరడు కట్టిన కుల వ్యవస్థ ఆధిపత్య కులాలు పితృస్వామిక భావజాలం అంటే ఆధిపత్య కులాలతోటే ముడిపడి ఉన్నది పితృస్వామిక భావజాలం కాకపోతే ఈ పితృస్వామిక భావజాలంకి ఎవరు అతిథులు కాదు అందరిలో అదే పితృస్వామిక భావజాలం ఉంటుంది అందుకే ఈ ముగ్గురు కూడా కావాలంటే ఫైవ్ తీసుకోండి టెన్ తీసుకోండి అని ఒకసారి ఇంకా అంటే ఇంకా ఊకే వాళ్ళనే ఎడుతున్నారుగా వాళ్ళ దిష్టి బొమ్మలు దగ్గర అవుతున్నాయి కదా కావాలంటే పది పెట్టుకోండి పదిహేను పెట్టుకోండి అని మాట్లాడతారు అదేంటి అదేమైనా మెర్బానియా ఈ ముగ్గురు కూడా అట్లా మాట్లాడకూడదు మా మహిళలకి రావాలా మొత్తం దేశంలో మహిళలకి రావాలని మాట్లాడాలి కదా అట్లా మాట్లాడలేదు అట్లాగే వాళ్ళ మీద మేము మీరు మమ్మల్ని ఢిల్లీలో కలిసినప్పుడు మేము వచ్చినప్పుడు వీళ్ళందరినీ కలిసాం కదా ఏమని చెప్పామంటే మీరు మహిళా బిల్లు వచ్చినప్పుడే చిందులు దొక్కకండి దాన్ని చించి పోగులు చేయకండి మిగతాప్పుడు జనరల్ సవరణ కోసం కృషి చేయండి మొత్తం ఓబీసీల కోసం పనిచేసేటువంటి ఈ యాదవ్ త్రయమే కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు మీరందరూ కూడా విపి సింగ్ గారు చేసిన ప్రయత్నాన్ని కొనసాగించండి అసలు ఈ భారతదేశంలో ఇప్పటికీ మెజార్టీ శ్రామిక కులాలు వృత్తి కులాలు బీసీలకు న్యాయం జరగట్లేదు అది విద్యా ఉద్యోగ ముఖ్యంగా చట్ట సభలు అది కొంతవరకు విద్యకు వచ్చిన ఉపా ఉద్యోగ ముఖ్యంగా విద్యా ఉద్యోగంకి వచ్చిన చట్ట సభలకు వచ్చే అసలు లేదు ఆ పరిస్థితుల్లో మేమందరినీ కలిసి మీరు జనరల్ సవరణ కోసం వాళ్ళకి వేరే లెటర్లు ఇచ్చాం మీరు జనరల్ సవరణ కోసం చేయండి అప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే వచ్చాయో ఆటోమేటిక్గా బీసీ మహిళలకు కూడా వస్తాయి మహిళ బిల్లు వచ్చినప్పుడు ఎందుకు చేస్తారు అని వాళ్ళని కూడా కలిసి మాట్లాడాం లాలు ప్రసాద్ గారు ఆ విషయంలో కూడా ఓ కర్ణ అంటే అది జరగాలి అది వాళ్ళు కన్విన్స్ అయ్యారంటే జరగాలి లేఖలు రాసా కూడా మాకు రిప్లై కూడా ఇచ్చారు జరగాలి కానీ అని అంటే వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు చూచాయగా వ్యక్తం చేశారు ఎందుకంటే సింగ్ అనుభవం అందరికి ఉంది కదండి అసలు సింగ్ ప్రభుత్వాన్ని కూల్చివేశారు కదా ఆయన చేసిన తప్పేంటి ఆయన ఏం నేరం చేశాడు సింగ్ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడానికి పూనుకున్నాడు మరి మండల్ అనే వ్యక్తి ఈ దేశంలో నిజంగా కొంతమంది ఉంటారు మండలి కానీ నిర్భయ చట్టాన్ని సిఫార్సులు చేసిన వర్మ కమిటీ సిఫార్సులు కానీ మండల్ కమిటీ సిఫార్సులు కానీ ఇవి చాలా గ్రాస్ విపిసింగ్ ప్రభుత్వం మండల కమిషన్ ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఇవాళ బీసీల రిజర్వేషన్ గురించి మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు చదువుకున్న వారు కొత్త తరం వచ్చింది రాజకీయాలు అర్థం చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో గంటలు గంటలు ఉంటున్నారు వాళ్ళకి ఎందుకు ఆలోచన లేదా ఆ పాయింట్కి వచ్చే ముందు నేను ఇంకోటి కూడా చెప్తాను మీరు చాలా చక్కని పాయింట్ చెప్పారు కరెక్ట్ అది అసలు ఆ వర్గాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చెంచాలు ఇప్పుడు చూడండి ఆంధ్రలో రెండు ఆధిపత్య కులాలు తన్నుకుంటున్నాయి కమ్మారెడ్డి ఇక మధ్యలో బట్టలు దించుకుంటున్నారు ఎస్సీలు బీసీలు అవసరం అండి వీళ్ళకి రెండు ఆధిపత్య కులాలు తన్నుకుని చేస్తుంటే వీళ్ళు ఎందుకంటే గుడ్డలు జించుకోవడం ఎప్పుడు కూడా ఈ చెంచాగిరి పాత్రలేనా ఇవాళ బీసీల నుంచి కూడా ఆత్మగౌరవంతో మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ బీసీల నాయకులుగా ఉన్న వాళ్ళందరూ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేవాళ్ళు కాదు వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళకి చంద్రబాబులకో జగన్కో చెంచాగిర్లు చేసి పదవులు వాళ్ళే అట్లాగే వీళ్ళని తీసుకుందాం వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు మీద మాకు ఒక విమర్శ ఉంది వీళ్ళే కాదు రామ్ విలాస్ పాశ్వాన్ వీళ్ళంతా ఏంటి అది అంటే ఎన్డీఏతో యూపీఏతో కూటమిలుగా ఉన్నప్పుడు వీళ్ళ మద్దతు లేకుండా వాళ్ళ అధికారంలోకి రాలేదు ఒక దశలో రెండు చారిత్రాత్మక అంశాలను మనం ఇక్కడ మాట్లాడుకోవాలి తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు కూటములకి నిర్ణయాత్మక శక్తులు ఎవరండి ఎవరు అంటే యూపీఏకి చైర్పర్సన్గా ఒక మహిళ సోనియా ఉంటుంది ప్రతిపక్ష నేతగా సుష్మా స్వరాజ్ ఉంటారు ఒక రబ్రీదేవి ఒక మమతా బెనర్జీ ఒక జయలలిత ఒక మాయావతి అదే ఒక మాయావతి రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉంటారు ఈ నలుగురు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు అప్పుడు కూడా మేము రాసాం ఇవాళ మహిళలే మహిళా నేతలే కీలక శక్తి నిర్ణయాత్మక శక్తిగా కూటముల్లో ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎజెండాలోకి తీసుకురావాలని కూడా మేము స్టేట్మెంట్ ఇచ్చాం మేము దాని మీద సదస్సు జరిపాం ఆ కరిపత్రాలన్నీ ఈరోజు మా దగ్గర ఉన్నాయి ఏంటి అంటే మాయావతి మమతా బెనర్జీ జయలలిత రబ్రి రబ్రి అయినా లాలూ అయినా వీళ్ళు లేకుండా అసలు కూటములు ఉన్నాయా మీరు చెప్పండి అట్లాగే దే అప్పటి ఒక దశకు వచ్చే వరకు రాష్ట్రపతిగా మహిళ ప్రతిభ పార్టీని ఉంటుంది రెండు వేల తొమ్మిది వచ్చేనాటికి ఒక మహిళ రాష్ట్రపతిగా ఉంటుంది ఈ సుష్మా స్వరాజ్ గారు ప్రతిపక్ష నేతగా ఉంటారు స్పీకర్ కూడా స్పీకర్గా ఉంటారు అంటే ఇంతమంది మహిళలు కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం రాలేదు ఒక పక్కన ఆ సవరణకి చోటు చే అవకాశం ఉండదు ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సింది మహిళా బిల్లు వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారని మనం వాళ్ళని అంటున్నాం కానీ ప్రతిసారి వాళ్ళు అదే వాళ్ళు అదే చేస్తున్నారు కదా కొత్తగా ఏం చేయట్లేదు బిల్లు తొంభై ఆరులో పెట్టి నుంచి చేస్తున్నారు కదా మరి వాళ్ళు మళ్ళీ అడ్డుకుంటారేమో మళ్ళీ చిందులు తొక్కుతారేమో మనం ముందు ఆ పని చేద్దామని ఏ పార్టీ ఎందుకు అనుకోలేదు ఏ బీజేపీ బీసీలకు వ్యతిరేకమని చెప్పమని అండి దమ్ముందా కాంగ్రెస్కి చెప్పమనండి బీజేపీ కాంగ్రెస్కి బీసీలకు మేము వ్యతిరేకం అని చెప్పమనండి దమ్ముందా మాకు బీసీలో ఓట్లు వద్దని చెప్పమనండి దమ్ముందా కానీ అందుకని కాంగ్రెస్ బీజేపీ ముందు ఎవరిని అనాలి వీళ్ళిద్దరినే అనాలి ఎందుకంటే వీళ్లే కదా కూటమిని డి లీడ్ చేసింది రెండు సార్లు బీజేపీ చేసింది మళ్ళీ రెండు సార్లు యూపీఏ చేసింది మళ్ళీ రెండు ఆ బీజేపీ ఇప్పుడు మొత్తం ఆరు పార్లమెంట్లు అయితే ఇప్పుడు ఆరో పార్లమెంట్ ఇది బిల్లు ప్రవేశపెట్టాక కదా ఐదు అంటే ఇరవై ఐదేళ్లు ఇప్పుడు ఇరవై ఏడు ఏళ్ళు అయింది బిల్లు ప్రవేశపెట్టి ఇది ఆరో పార్లమెంటు అంటే ఐదు పార్లమెంటులో మూడు బీజేపీ చేసింది రెండు కాంగ్రెస్ చేసింది మీరు జనరల్ సవరణ తీసుకొచ్చే ప్రయత్నం చేశారా ఇప్పుడు వాళ్ళు జనగణ కోసం అంత కొట్లాడుతున్నారే దాన్ని ఎందుకు ఇంక్లూడ్ చేసుకోలేదు దాన్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు అది జరిగితే ఆటోమేటిక్ వచ్చేస్తే కదా జనరల్ సవరణ వస్తుంది జనరల్ సవరణ వస్తే మహిళలకు రాదా అండి ఎస్సీ ఎస్టీ ఎవరు కొట్లాడితే వచ్చింది ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వచ్చింది దానికోసం నిన్న కొంతమంది రాస్తారు ఎస్సీ ఎస్టీ బహుజనులకు కల్పించాలని నాకు నవ్వు వచ్చింది అంటే కొంతమంది ఏమనాలి తెలిసిన దళిత సంఘాల నేతలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్పించాలంటారు ఎస్సీఎస్సీలు ఉన్నాయి పిల్లబిల్లులు ఉంది లేకుండా లేదు గీతా ముఖర్జీ గారు పెట్టినప్పుడే పెట్టారు దాన్ని స్పష్టంగా సరే ఇంకా మనం టెక్నికల్గా పోతే దానికి చాలా ఉన్న ప్రధానమైనటువంటివి ఇవేనండి అయితే ఇక ఏం చేశారు మీరు ఇందాక అడిగారు ఏమేమి పెట్టారు అంటే కొంతమంది అంటారు రొటేషన్లో పెడదాం అంటారు అంటే ఎవడికి వాడికి మహిళా రిజర్వేషన్ ఆ వన్ థర్డ్ వస్తే కూడా మా మా సీటు పోతుందేమో అనే భయంతో దా ఏదో ఒక సంకుచిత ప్రయత్నాలు అనమాట అని ఒకళ్ళు అంటారు ఒకళ్ళు ఏమంటారు తెలుసా ప్యారలల్ పెట్టాలట అంటే జనరల్ రిజర్వేషన్ ఇప్పుడు జనరల్ ఉంటాయి కదా మనకి ఆ జనరల్ అట్లే ఉండి ఈ వన్ థర్డ్ ఉంటాయి కదా ఇవి ఎక్స్ట్రా పెట్టాలట అసలు ఇది ఒక ప్రతిపాదన అండి అంటే ప్రత్యేకంగా అంటే బయలుగా ఉన్న ప్రత్యేక నియోజకవర్గాలు కలిగి ఉంటారా ఎన్ని ప్రతిపాదనలు వచ్చాయో మీరు పార్లమెంట్ చరిత్ర తీసి చూస్తే తెలుస్తుంది ఇక ఇక అన్నిటికన్నా విచిత్రమైంది ఏకాభిప్రాయం పట్టుకులు కూర్చున్నారండి ఎన్డీఏ అంతే యూపీఏ అంతే నేను అడుగుతున్నా మూడు సార్లు అయి నాలుగో సార్కి వచ్చింది బీజేపీ ఈ మూడు సార్లు మీరు ఏకాభిప్రాయం మాట్లాడారు కదా ఈ రోజు ఏ ఏకాభిప్రాయం వచ్చిందని మీరు బిల్లు పెడతామని లాగా బయలుదేరారు చెప్పాలా ఏ ఏకాభిప్రాయం తప్పనిసరి అని మీరు బిల్లును తొక్కి పెట్టారు ఈ రోజులు ఇవాళ ఆ ఏకాభిప్రాయం ఉందనే మీరు బిల్లును తీసుకొస్తున్నారు తీసుకొచ్చినట్లు మరి ఏమి లేదండి మణిపూరు ఘటన దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన అత్యాచారాలు మణిపూర్లో నగ్నంగా మహిళల్ని ఊరేగించి మహిళల కోసం చాలా వ్యతిరేకమైనటువంటి మహిళలని మహిళల కోసం ఏమీ చేయలేదు వెయ్యి కోట్లు యూపీఏ గవర్నమెంటు నిర్భయ ఘటన తర్వాత కేటాయించింది ఇది మహిళలపై హింసలు దాడులు అడ్డుకోవడానికి లైంగిక వేధింపుల గురించి ప్రచారం చేయడానికి చివరి యూపీఏ గవర్నమెంట్ అంటే రెండు వేల పద్నాలుగు యూపీఏ అంటే పదమూడులో నిర్భయ ఘటన జరిగింది నిర్భయ చట్టం వచ్చిన సందర్భంలో అసలు లైంగిక వేధింపులు అంటే ఏంటో తెలియదు వర్మ కమిటీ చెప్తారు వర్మ కమిటీ సిఫార్సులో ఈ దేశంలో అసలు లైంగిక వేధింపులు ఏంటి లైంగిక అత్యాచారం ఏంటి లైంగిక దాడి ఏంటి లైంగిక అంటే ఇవన్నీ ఎవరికి తెలీదు ఈవిటీజింగ్ అంటారు ఈవిటీజింగ్ ఏంటి ఏదో ఆడమేయుల సరసాలు బావమరుదల సరసాలు ఈవిటీజింగ్ ఏంటి ఆడపిల్లల్ని లైంగికంగా వేధేసి ఈవిటీజింగ్ అంటారు ఈవిటీజింగ్ అనరు అనకూడదు ఆయన చెప్తాడు ఇది ఈవిటీజింగ్ కాదు అది భయంకరమైన దారుణమైన వేధింపు అది లైంగిక వేధింపు అనాలి లైంగిక దాడి అనాలి లైంగిక అంటే సెక్షువల్ అబ్యూస్ సెక్షువల్ అసాల్ట్ సెక్షువల్ అట్రాసిటీ అని అనాలంటారు ఆయన అవన్నీ చట్టంలోకి తెచ్చారు నిర్భయ చట్టంకి చాలా వరకు తేవడానికి ప్రయత్నించారు వర్మ కమిటీ సిఫార్సులు అనంతరం వచ్చిందే నిర్భయ చట్టం అదే సంవత్సరం లైంగిక వేధింపుల నిరోధక చట్టం తొంభై ఆరులో పెట్టింది ఉంది కదా అప్పటిదాకా బీజేపీ పడుకోబెట్టింది ఆ బిల్లుని ఎందుకు అడ్డుకున్నదో ఎవరికి తెలియదు రెండు వేల ఆరులో పాస్ అయిన డొమెస్టిక్ వైలెన్స్ చట్టాన్ని కూడా అరుణ్ జైట్లీ ఆపేశాడు అది తొంభై ఆరులో వీళ్ళు గీతా ముఖర్జీ రిజర్వేషన్ బిల్ పెట్టింది తొంభై ఎనిమిదికి వచ్చేటప్పటికి కుటుంబ హింస పెట్టారు లైంగిక వేధింపులు పెట్టారు ఆ రెండు రెండు వేల రెండులో ఉన్నటువంటి తొంభై తొమ్మిదిలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ రెండింటిని ఆకపడేసింది దాన్ని నిర్వచనాలు మార్చిపడేసింది అప్పుడు మేమే వద్దన్నాం మీ తొక్కలో బిల్లు వద్దు చెత్త బిల్లు ఆపండి అంటే ఎప్పుడైనా కొడితే అది హింస అనకూడదు ఆరు నెలలు అలవాటుగా కొడితే హింస అనాలి ఏది కుటుంబ హింసని ఆస్తి కోసం వాటా అడిగితే ఈ బిల్లుని అంటే ఈ చట్టాన్ని అమలు చేయకూడదు ఇవి అరుణ్ జైట్లీ తెచ్చింది రెండు వేల రెండులో దండం పెట్టి మీరు ఆపండి మీ మీ కుటుంబ హింస నిరోధక బిల్లు మాకు అక్కర్లేదు మేము అనుకున్న బిల్లు అది కాదు లాయర్స్ కలెక్టివ్ వాళ్ళు పెట్టిందని చెప్పి అదొక పెద్ద గొడవ